నువ్వు నా కనుసైగల నుంచి తప్పించుకున్నావు ఒక్కసారి తనివితేరా నా కోరిక తీరిస్తే ఈ గజని వా ఎంత సంతోషిస్తాడు రాసిను రా ఎందుకు
चूपल दाटको मरी टाइम पटदा दिल्लुका अब कोपमें चला अंदा सिंधु कविवारी मेडल मूड मुल्ल वेसी अंदक ना अदृष्ट మరి ఇంత అదృష్టం ఇస్తానంటే నేను కాదంటానా ద్యాస కాదు ద్యాస నీ మీద నాకు ఉన్న అమితమైన ప్రేమ కాదంటావా ద్యాస నా మనసు నిండా నీవే నిండి ఉన్నావు నీవు తప్పితి నేను ఎవర్ని పెళ్లి చేసుకోను సింధు నా మీద నీకు అంత నమ్మకం ఉందా ఈ నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను తప్ప వేరొక మగాన్ని పెళ్లి చేసుకోను ఊర్లోకి కూడా తీసుకోను पुस्तलु कड़ुतु पुरुषुडि मुनि वेल्लू
పచ్చని మెడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నీలకు జారిన తారకలై ముత్యాల కలంబ్రాలు ఇద్దరి తలపులు ముట్టగ తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసి చిక్కిళ్ళు ఇచ్చా
అంతే ఎరుగని అమరిక ఎంతో మధురమి బడలిక
నా ముత్యమును సవాల్గా మారిపోతారు. నీలాంటి మొదపడే ఏదుంది మదించడానికి? నీ తమ్ముడు కాళీ లాంటి వాళ్ళని కైలాసాన్ని పంపించడానికి ప్రత్యేకంగా పోలసరామర్ వేట ప్రారంభించాడు. నీ అందు చూడడానికి లెజెండ్ వస్తున్నాడు. ఇక నీ అంత సమీపవరా? ఎన్ని సింహాలు వచ్చినా, ఎన్ని పుల్లు వచ్చినా అంతటి సత్తా నా జితేంద్ర. రే జితేంద్ర, అగర ఉందే విర్ర వీగుతున్నా నిన్ను. వేడాడే సింహం సింధులు వేస్తుంది. ఆ సింహం దేపకి నీకు చిరెట్టే వైపాసుకు పారిపోయా ఉందని హెచ్చరించడానికి వచ్చా. రే రాజా, నీలాంటి పిల్ల కుంకలు ఎంతమంది వచ్చినా ఈ దిగంలో తెలుసుకుంటే పారిపోవాల్సిందే. ఈ స్టేట్ ని సెంట్రల్ ని సింగిల్ హ్యాండ్ తో మెయింటైన్ చేస్తున్నా. ఇంద్ర జితేంద్ర అనే గుర్తు పెట్టుకో. నువ్వు జిత్తులు మారే నక్కు అని ఆ సంగతి నాకు బాగా తెలుసురా. ఇప్పటికైనా బుద్ధిగా మసులుకో, కాదని కాలు దువ్వితే ఏకంగా కైలాసానికే పంపిస్తా. నేను కిరాణి సింహాన్రా, నన్ను సంపడు నీ వల్ల కాదు కదా, నీ బాబు వల్ల వరకు కాదు. అది తెలుసుకొని బతికిపో. నా కళ్ళు మూసే ధైర్యం నీకు తప్ప ఇంకెవరు? ముందు కరెక్ట్ ఎలా చెప్పేసింది? నీ చేతులను చూస్తా, నాకు ఆ మాత్రం తెలియనుకున్నావా రాజా? సింధు, అవును రాజా, నువ్వు కాదంటే నా ప్రాణాన్ని విడుస్తా, కానీ వేరొకరిని పెళ్లి చేసుకోను. ఎప్పుడనగా వస్తానన్నా, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఈ మహారాణి కోసం ఇంటి దగ్గర నుంచి కట్టడానికే బయలుదేరాం, కానీ మధ్యలో ఏమైంది నువ్వు చెబితే ఏమనుకోక. ఇందులో నేను అనుకునేది ఏముంది రే చెప్పు. దారిలో ఒక సూపర్ లేడీ కనిపించింది. అంత సూపర్ గా ఉందా? అవును. నాకంటే అందంగా ఉంటుందా? నువ్వేం సరిపోతావు, సినిమా యాక్టర్ తమన్నా కూడా సరిపోదు. అయితే దాంట్లోనే ఉండొచ్చు, ఇక్కడికి వచ్చావు 100%, కానీ మిస్ అయింది. అయితే అక్కడికి పో, నేను పోతున్నా. అమ్మాయి గారు కోపం వచ్చినట్లుంది. మరి కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు. ఎప్పుడు అల్లరి పెట్టాలని ఇలా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటావా? జస్ట్ జోక్ చేసా. లేకపోతే కవిట్లోకి వచ్చేదాన్ని కాదుగా.
పెద్ద సోదలే కథా కళీలై జతులడిగే జ్వరారరో త్వరలో మన ఇద్దరం ఒక ఇంటి వాళ్ళమే కదా, అలాంటప్పుడు అంతగా ఆశగా ఎదురు చూడాల్సినంత అవసరం ఏంటి? సింధు, నీకు గుడ్ న్యూస్. ఏంటది రాజా? మన పెళ్లి విషయం మీ ఇంట్లో చెప్పావా? సింధు, మన పెళ్లి కన్నా ఇంకా ఎక్కువ. అవును సింధు, ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నా, మా అన్నయ్య ఆచూకీ దొరికింది. మరి మీ అన్నయ్యని కలిసావా? నిన్ననే కలిశాను సింధు. ఈరోజు నాకెంతో సంతోషంగా ఉంది. కానీ కానీ ఏంటి సింధు? మా వదిన చంపిన ఆ రాక్షసుని అందం చేసి మా వదినికి ఆత్మకు శాంతి చేకూర్చాలని నా కోరిక. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది, ఆ నమ్మకం నాకుంది. సింధు, అన్నయ్య ఆశీస్సులతోనే మన పెళ్లి జరుగుతుంది. ఈ అందాల ఆటబొమ్మ నా సొంతం అవుతుంది. ఎంత మంచి వార్త చెప్పావు, ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. సింధు, ఈరోజు కోసం ఎదురు చూస్తున్నా. ఈరోజు మన జీవితంలో మనం మర్చిపోలేని రోజు. అవును సింధు, ఇప్పుడే వెళ్ళి పూజారి గారితో మాట్లాడి మన పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుని వస్తా. మంచి కాడుంది రావే పంచదార మా పటేళ్ళ తోడు పెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవేళ కొట్టగానే
తొడుపెట్టేసుకుంటా పొంగులన్నీ పాలవేళ